This computer, yes, start చేశాను, recording start చేశాను. ప్రేయర్ చెప్పండి సార్. ఎవరు చేశారండి? స్తోత్రం నాయన, పరిశుద్ధురా, నీకు వందనాలు చెల్లిస్తున్నాము నాయన. ఈ రోజు మళ్ళా క్లాస్ స్టార్ట్ చేస్తుండగా నీ పరిశుద్ధాత్మ అభిషేకం ప్రతి ఒక్కరి మీద ఉంచుతండి. ఆ రోజు ప్రత్యక్ష గుడారం నిర్మించేటప్పుడు అహోలియాబు బెస్లేలకు ఎలాగైతే జ్ఞానం తెలివితేటలు తలాంతులు ప్రసాదించావో అలాగా ఇక్కడ పాడడానికి ప్రయత్నిస్తున్న ప్రతి ఒక్కరి మీద నీ తలాంతులు ప్రసాదించి నేను ఆశ్చర్యకరంగా వారి గొంతుకులు ముట్టి, వారి స్వరపేటికలు ముట్టి, వారికి అర్థం కాంది కూడా అర్థమయ్యేలా చేసి ఈ విషయంలో ప్రభు వారు పట్టుదలతో నేర్చుకునేటువంటి కృపత ఇచ్చేయమని మన మహర్షి గారు కూడా బలపరిచి కృపలు భద్రపరచమని చివరి వరకు నీ పరిశుద్ధ సన్నిధి మాకు తోడుగా ఉంచమని యేసు నామములో ప్రార్థిస్తున్నాము తండ్రి. ఆమేన్. రైట్. అమ్మాజీ గారు వెల్కమ్. తిమ్మతి గారు, అమ్మ అమృత, నువ్వు పిపిటి డిస్ప్లే చేయగలవా? ఆ చేస్తాను. నీకు వాట్సాప్ లో పంపించరా? ఆ ఓకే, నేను పంపిస్తాను. వీలైతే, ఎందుకంటే మధ్యలో నేను బయటికి వెళ్ళాల్సి వస్తుంది కొన్నిసార్లు. ఓకే, అన్నీ ఆ నేను పంపండి. నేను కూడా చూపిస్తాను. అలా అండి, కావాల్సింది. పాల్గారు నేను ఏంటి వెతుక్కున్నారు? అది నిన్న వెతుక్కున్నారు మీరు? నిన్న గీతంలో ఎదుక్కున్నాను సార్. అది కీర్తన అనుకోలే ఈ గాబురాలు రెడీగా ఉండాలి. గీతం అనుకుంటూ గీతం బుక్ ఎదుక్కున్నాను. అదే మళ్ళీ ఈవేళ టెక్నికల్ ప్రాబ్లం రాలేదు, చూసారా ఎవరికని? అవునండి. జాన్ అభిషేక్, అభిషేక్ ఇప్పుడు తెర వెనక ఉంటాడు. ఓకే, స్టార్ట్ చేద్దాం. సరే రుద్రా పాడ. సరిగమగరి సరిగదారి సరి దిశా సరిగమగరి సరిగదారి సరి నిసా సరిగమగరి సరిగదారి సరి నిసా గప్ప పద మరి మమ రి మమ మప మగరి స గప్ప పద రి మమ రి మమ మప మగరి స దేవుని నాశ్రయము దివ్యమైన దుర్గము మహావిను పదల సహాయుడై నన్బ్రోచును అభయ అభయ అభయమే పూడానంద మానంద మానంద మోగ దేవుడే నాకాశ్రయంబు దివ్యమైన దుర్గము. వెరీ గుడ్. గా గ మ ప ద రి మ ప మ గ గా గ మ ప ద రి మ
డాక్టర్ గారు వెల్కమ్ విజయమ్మ అలా పాడుకుంటుంటే పాడుకుని కీర్తన పాడుకుంటే బాగుంటది సరిగా
దానిలో ఉన్న బ్యూటీ అలాంటి ఆలిస్ గారు వెల్కమ్ మా విజయమ్మ పాడండి సరిగా ప్రెస్ లాడండి గారు విజయ్ గారు పాడండి సరిగా మంద్ర స్థాయి లోప అది మధ్య స్థాయి
మీరు ఎలా అయినా పాడొచ్చు, దాని బ్యూటీ తేవడం. అమ్మజీ గారు పాడండి. రికార్డ్ చేస్తే బీజిఎం కావాలి కదా, నేర్చుకోవచ్చు. స్వరం కోసం నేర్చుకోవచ్చు. సింపుల్ నోట్స్ పాదర్ పాడలే సరిగా పంపించారండి. గగమపదారి పమగ గగమపదారి పనిసరిస ఆ హమ్మింగ్లోనే ఉండిపోతే పాట ఎప్పుడో అని ప్రజలు చూస్తారు, పాటకు రండి. సరిగా వెరీ గుడ్, బాగా పాడారు. గమగరి సరిగా దాని సరి మహానుభావులు ఆయన దగ్గరికి రావాలి కదా మనం. ఇదేదో మీ స్వరం కోసం చేశారు. సరిగ ప గ మ గ రి సరి గ ద ని సరి ని సా
సరిగపగమగరీరి సరిగద ని సరిదిస గపపగపపపదపమామ రిమమ రిమమ మపమగరీస గపపగపపపదపమామ రిమమ రిమమ మపమగరీస సరిగపపగమగరీరి సరిగద ని సరిని గగమపదారి పగమపదారి ని సరి స ట్రై చేయండి. సరిగా కీర్తన పాడండి. కమ్మింగ్ సరిగా పాప గమగరీరి సరిగా దాని సరి నిసా. సారీ అండి, పడుకుని లేచండి. సరిగా పాప గమగరీరి సరిగా దాని సరి నిసా గా పాప కాద పమామ రిమామ రిమామ మాప మగరీస సరిగా పాప గమగరీరి సరిగా దాని సరి నిసా పాడ కీర్తనమాండి. దేవుడి నకాశ్రయం దివ్యమైన దుర్గము మహావినోదుడా పదల సహాయుడై నన్బ్రోచును అభయం అభయం అభయమేపు ఆనందం ఆనందం ఆనందమౌక దేవుడి నకాశ్రయం దివ్యమైన దుర్గము. వెరీ గుడ్ అండి, వెరీ గుడ్, వెరీ గుడ్ బాబా. వినోష్ పాడు, చాలా ప్రాక్టీస్ చేస్తున్నావు అక్కడ. సార్ హమ్మింగ్ లేదు సార్ నా దగ్గర నోట్స్. అవునండి, హమ్మింగ్ నోట్స్ లేవు సార్. హమ్మింగ్ ఎందుకండి, పా కీర్తన పాడమ్మా. హమ్మింగ్ సరిగా పాప గమగరీరి సరిగా దాని సరి నిసా సరిగా పాప గమగరీరి సరిగా దాని సరి నిసా గపప గపప పదప మామ రిమమ రిమమ మప మగరీస దేవుడేన కాశ్రయంబు దివ్యమైన దుర్గము మహావిను. అలాగే పాడానా నేను.
మేము పాట మర్చిపోకూడదు, జాగ్రత్త మరి. సరిగా పా సరిగా పా స్ట్రైట్ రావాలి. సరిగా పా పాది పా సరి కదా, స్మూత్ గా పాడాలి. తిమ్మతి గారు పాడండి. ఏలియా గారు వెల్కమ్. సరి గ పాప గ మగరీరి సరి గ దాని సరి నిస గ ప ప గ ప ప ప ద ప మ మ రి మ మ రి మ మ మ ప మ గ రి స గ ప ప గ ప ప ప ద ప మ మ రి మ మ రి మ మ మ ప మ గ రి స సరి గ ప ప గ మ రి రి సరి గ ద ని సరి ని స దేవుడే నాకాశ్రయంబు దివ్యమైన దుర్గము. వెరీ గుడ్ అండి, వెరీ గుడ్, వెరీ గుడ్. థ్యాంక్ యూ, థ్యాంక్ యూ సార్. అంతా శృతిలో చేస్తున్నారు చక్కగా. గపామగరే సని సాగా గమరేగ గపామగరే రేగమగరే నిసా ఫ్యాన్సీ పాట ఇది. గపామగరే సని సాగా గపామగరే సని సాగా గగమరేగ గ ప మ గ రి రి గ మ గ రి ని సా గ ప ద ద స స ని ద ని సా ద ప ప ద సా స ని ప ద ని సా ప మ గ మ రి గ ఎ హో వ నా మోర లాలించెను ధన మహాదయను నను గణించెను అహర్నిశలది దహీనుడ గుణ రుహాయ నెడువని గ్రహించి మని పెను యెహోవన మురలాలించెను ధన మహాదయను నను గణించెను. దీంట్లో పాడు, ఈ స్థుతిలో పాడే సారి పాడతా మళ్ళీ. గప మగరి సని సాగా గమరి గప మగరి గమ గరి నిసా దీనిలో పాడు. గప గప మగరి సని సాగా గప మగరి సని సాగా గపామగరి సని సాగా గగమరి గపామగరి రిగమగరి నిసా గపాద దస సని దని సదా పపద సాసని పదని సా పామగమరి గ. వెరీ గుడ్, అదే శృతుల భావం. ఏలియా గారు పాడతారా? పాడతానండి. గప మగరి సని సాగా గమరి గప మగరి స గప మగరి సని సాగా గగమరి గప మగరి గమగరి గప ద ద స ద ని ద ని సదా ప ప ద సా స ని ప ద ని సా ప మ గ మ రి గ గ ప మ గ రి స ని త గ గ గ మ.
మైక్ ఏంటి మధ్యలో ఆగిపోతుంది కారాస్తుంది సార్ యెహోవా నామమురనలించేను ఆహర్నిశల దీనహీనుడగు నా దుహాయ నేడు ధ్వని గ్రహించి మణిపేను యెహోవా నామమురనలించేను ధన మహాదయలు నను గణించెను గపామగరిసని సాగాగగమరిగ గపామగరిరి గమగారిని సని గపాదదససని ధని సదాపప దసాసని పదని సాపామగమరిగ కపామగరిసని సాగాగగమరిగ కపామగరిరి గమగారిని సా సా పా మగ మరిగ మీరు దా పాడుతున్నారు పా బదులు సరదాగా ఒక విషయం చెప్తాను. విశాఖపట్నం నుండి రాజమండ్రి ప్రయాణం అనుకోండి, అది ఆరోహణ. అంటే తెలుసా మీకు, పరిచయం ఉందా ఈ ఏరియా? తెలిసింది. విశాఖపట్నం తర్వాత అనకాపల్లి, చూడండి. అంటే విశాఖపట్నం షడ్జిమో అనుకోండి, అనకాపల్లి రిషభం. అవునండి. గా అనకాపల్లి అయింది కదా, గా వచ్చి ఎలమంచిలి. ఎలమంచిలి మా వచ్చి తుని తుని. అవునండి. పా వచ్చి అన్నవరం. ఇదో విక్కీ వచ్చాడు. విక్కీ ఆరోహణ అవరోహణ గురించి చెప్తున్నాను. ఇప్పుడు మైక్ ఓపెన్ చేసి ఏమండి. అవునండి చెప్పండి సార్. విశాఖపట్నం చెప్తున్నాను. విశాఖపట్నం అంటే చిన్నపిల్లలకి చెప్పాలి ఇది. నేను యాక్చువల్గా విశాఖపట్నం షడ్జము అనుకోండి. సా అనకాపల్లి రి ఎలమంచిలి వచ్చి గా గా తుని తుని వచ్చి మా మా అన్నవరం వచ్చి పా పా. ఓకే అండి. దా వచ్చి జగ్గంపేట జగ్గంపేట. నీ వచ్చి రాజానగరం రాజానగరం. మళ్ళీ రాజమండ్రి మళ్ళీ సార్. ఇప్పుడు రాజమండ్రి విశాఖపట్నం నుండి రాజమండ్రి వెళ్తే ఈ చెప్తాం కదండి. అవునండి. ఆర్డర్ రాజమండ్రి నుండి వెనక్కి వస్తున్నప్పుడు ఏం చెప్తారు? సా రాజమండ్రి. నీ చెప్పాలి రాజానగరం. అవునండి. రాజానగరం. జగ్గంపేట జగ్గంపేట. మా తుని దా తర్వాత మా ఎక్కడండి? పా వదిలేస్తే ఎలాగా? పా చెప్పలేదు కదండి. సాని వెళ్ళేటప్పుడు అనకాపల్లి ఎలా మంచిలో చెప్తా, వచ్చేటప్పుడు
వచ్చేటప్పుడు ఏం చెప్తారు, రాజనగరం జగ్గంపేట అలా చెప్తాం. అంటే రాజమండ్రి తర్వాత అనకాపల్లి రాదు. అవునండి, రాదాడు. అంతే, సరిగా ఉపదనే ఆరోహణలో సా తర్వాత మళ్ళీ వెనక్కి వచ్చేటప్పుడు నీ వస్తుంది, దా అలా రావాలి కదా. కానీ దాపా మాగారీస కనుక స్వరస్థానాలు ప్లేస్మెంట్స్ అన్నవి అనకాపల్లిని తీసుకెళ్లి ఎలమంచుల్లో పెట్టలేము. రాజమండ్రి దూరం అయిపోతుందని విశాఖపట్నం దగ్గర పెట్టలేము కదండి. అంతే కదా. కనుక అప్పుడు విశాఖపట్నం ఎక్కడండి బాబు, రాజమండ్రి అనకాపల్లి వచ్చింది అని చెప్పి తునిలో దింపేలేం కదా. స్వరస్థానం ఒకసారి అవరోహణలోకి వెళ్ళారంటే సా తర్వాత రి గ మా పాదాని ఇవన్నీ ఇప్పుడు ఫ్లైట్ ఎక్కితే పాక వెళ్ళిపోవచ్చు, అక్కడ ఎయిర్పోర్ట్ ఉంటే స్ట్రైట్. అలా వెళ్ళిపో, జంప్ వేసి రీగామా వదిలేసి. కనుక ఈ స్వరస్థానాలు చాలా జాగ్రత్తగా ప్రాక్టీస్ చేయాలండి. ప్రాక్టీస్ చేస్తే పొరపాటు అని అన్నాం కానీ మంచిది కదా. బై మిస్టేక్ అంటే పర్వాలేదు, నేర్చుకునేటప్పుడు మనకి బాగానే ఉంటుంది. కానీ నేర్చుకుని వెళ్ళేసరికి వెళ్ళే కొలిది జాగ్రత్తగా స్వరస్థానాల గురించి. అవునండి, మేము మా దృష్టిలో మేము అనుకోవడమే కరెక్ట్ గానే పాడేస్తున్నాము. గా స్థానం అది చాలా క్లాసిక్ క్లాసిక్ గా పడచ్చుదండి. గ ప మ గ రి స రి సా గ గ గ మ రి గ కరెక్ట్ అది కాదే, కానీ అలా బాగుందా పడితే బాగాలేదు కూడా. అలా కప్ప చెప్పేయచ్చు. ఏను అలా పట్టి బాగా చక్కగా స్మూత్ గా వెల్కమ్ కవిత, హౌ ఆర్ యు? టెస్ట్ గారి గురించి ప్రేయర్ చేసామండి, ఎలా ఉన్నారు? ప్రైజ్ లాడ్ అండి, చాలా థాంక్స్ అండి. పర్వాలేదు, ఇంకొక రోజు ఉంది కోర్సు. పర్వాలేదండి, ధైర్యంగానండి. పర్లేదండి, టైఫాయిడ్ అన్నమాట. టైఫాయిడ్ అన్నారా? టైఫాయిడ్ కి రాగని చెప్పనా? ఇవాళ నేర్పుతాను రాగా. చెప్పండి సార్. కొన్ని కొన్ని బలహీనతలు పోతున్నాయండి ఇలాగా ఉండి రావడం వల్ల. నాకు కూడా మొన్న మధ్యనే గొంతుకు నొప్పు చాలా బలహీనతోన్నాను. మన 100 డేస్ కి పాట పాడడానికి నేను ఎలాగైనా పాడాలి. చాలా నొప్పిగా ఉన్నా నేను, రొంప దగ్గు, గంట దగ్గు వచ్చేసింది. ఏం చెయ్యాలి అనేసి పాడుతున్నానండి. అవునండి, ఆ పాట ఇక అంత మాట అదే పాడివ్వండి. అంటే ఇది ఇది ఫ్యాక్ట్ అండి. మనకి శాస్త్రీయ సంగీతంలో ఇప్పుడు మీకు 12 శృతులు అని చెప్పాను కదా, చతుశ్రుతి రిషభము, శుద్ధ రిషభము, చతుశ్రుతి రిషభము, సాధారణ గాంధారం, అంతర గాంధారం, శుద్ధ మధ్యమం, ప్రతి మధ్యమం, పంచమం, శుద్ధ దైవతం, చతుశ్రుతి దైవతం, కాకరి నిషాదం, కాకరి నిషాదం. ఇవి 12 స్వరాలు చెప్పాం కదండి, కానీ 12 కాకుండా 16 ఉన్నాయన్న. శతశ్రుతి రిషభం, శుద్ధ గాంధారం, శుద్ధ వస్తాం, వాటిలోకి వస్తాం. ఆ 4 అలా పెట్టాం, కానీ అవి కాక 22 ఉన్నాయి. యాక్చువల్ గా 22 శృతులు. ఆ 22 నాలుగో శృతే చతుశ్రుతి. ఇప్పుడు మీకు వస్తున్నాను కవిత, వినండి. చతుశ్రుతి రిషభం అని ఎందుకు వచ్చిందని ఎవరు అడగలేదు. షట్ శృతి రిషభం అని ఎందుకు వచ్చిందని అడగలేదు.
శాస్త్రంలో ఉన్నాయి 22 శృతులు మొత్తం. ఏమండి ఈ 22 శృతులు కూడా బాడీలోని 22 నాడులు ఉన్నాయట, పల్సెస్. దేర్ ఆర్ 22 పల్సెస్ ఇన్ ద హ్యూమన్ బాడీ. ఈ 22 పల్సెస్ ని 22 శృతులకు పోలుస్తారు. మీకు ఒకసారి ఆ చార్ట్ చూపిస్తాను ఆశీర్వాదం. ఈ 22 శృతుల్లో నుండి 16 నుండి 12 వచ్చాయి కదా, ఈ 12 ఇవన్నీ టచ్ అవుతూ ఉంటాయి మీరు పాడేటప్పుడు. అంటే మీ నాడుల్లోకి ఆ పర్టికులర్ నోట్ టచ్ అవుతూ ఉంటుంది అక్కడ, అంతే. ఆయన శుద్ధి చేసేస్తూ ఉంటాయి. రాగమాలికలు పాడతాం ముందు ముందు. రాగమాలికలు మీకు రేపు స్టార్ట్ చేద్దాం, ఈవేళ స్టార్ట్ చేద్దాం అనుకున్నాను, కానీ ఇవాళ అన్ని కాలంలో నేర్పుతాను కీర్తన. కనుక ప్రతి రాగంలోనూ ఉండే ఈ శృతులు ఉన్నాయి. ఇప్పుడు మా పద అన్నప్పుడు ఇదంతా ఇక్కడ అంతా పట్టుకుంటుంది. అబ్జర్వ్ చేయండి పాడేటం. అందుకే ఒక్కొక్క గీతం ఒక్కొక్క శృతిలో పాడిస్తూ ఉంటాను నేను. మా పద ఎక్కడ పట్టుకుంది అందరూ అనుకోండి. అంతా మ్యూజిక్ థెరపీ. అందుకే వీళ్ళకి మాగారే అక్కడనే అక్కడ పాడించాను దాన్ని పాడు. అక్కడ పాడించాను అది, ఎందుకంటే అక్కడ ఓపెన్ అవుతుంది. ఇక్కడ అది ఆ శృతిలో మీరు పాడుకోండి, కంప్లీట్ రిలాక్స్ అయిపోతారు ఫేస్ అంతా, మంచి గ్లామర్ వస్తుంది మీకు పాడండి. అలా అలా పాడుతుంది అబద్ధం కాదు లేదు. అన్ని కదులుతాయి మొత్తం అంతా. నేను సింగన్ కాదు కాబట్టి పాడలేకపోతున్నాను, మీరు పాడాలి అది. మగరి మగరి సని ద సారి రే, మగరి సని ద ప ద ద ప మగరి గ ద ప ద ప ద ప ద స ప ప ద ప ద సని స సా సా. మగరి మగరి స సని ద సారి రే, మగరి మగ సని ద ప ద ప మగరి గ ప ద ప ద ప ద సని ద సా సా, ద ప ద ప ద ప ద సని ద సా సా. పవతనం వెరీ గుడ్ అందుకని ఆ శృతిలో పాడిస్తాం. ఇప్పుడు దీన్ని ఎక్కడ పాడొచ్చు? మగరి సని ద సారి రి, మగరి సని ద ప ద ద ప మగరి గ. హాయిగా ఉంటుంది, సుఖంగా. అవునండి, మీ మధ్య స్థాయిలో పాడిస్తారు చక్కగా. నిన్న పాడేశారు అలాగా మగరి. అవునండి, అలాగే పాడాలి. ఇప్పుడు పాడండి. మగరి 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 గొంతు కదా. అవునండి, డిఫరెన్స్. అందుకని కరెక్ట్ గా ఒక్కొక్క గీతానికి ఒక శృతి సెలెక్ట్ చేస్తాం. సెలెక్ట్ చేసినప్పుడే ఆ నోట్ క్లియర్ అవుతూ ఉంటది మీకు. క్లియర్ అయిందంటే ఇప్పుడు మీరు
మాగారి అన్నప్పుడు ఇలా ముఖం ఎలాగా అవుతుంది కదా, నరాలు బిగబడి నరాలు బిగబడుతున్నాయండి, ఆ బిగింపు పోతుంది. అంటే అదే శృతిలో పాడినప్పుడు హాయిగా పాడేస్తారు, మాగారి సనీద అలాగా హాయిగా పాడేస్తారు. ఇప్పుడు చూడండి, ఇప్పుడు కవిత పాడగలవా నువ్వు? చూడండి, మారే సార్ పామరే సార్, మధ్యమావతి రాగం. ఏంటి మీకి పాడతావా ఇది, చేయి చూపిస్తున్నా. మారి పాడగలవా కవిత, పర్వాలేదా? పాడు బా, పోతుంది అన్ని పోతుంది. పాడండి పాడండి, ధైర్యంగా పాడండి. పాడతా కవిత, మారి సారి సా మారి సా పౌ మరి సా పానీ సా పానీ సా నీ పమరి మారి సా నీ పమరి మారి సా sani 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 pa sani 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 pa mare sare sani ni pa mahi mare sa ni pa mari mari sa na yesu jivanadha na yesu jivanadha sarvesha sarvesha నీవే మాకు ఆధారం, నీవే మాకు సర్వం, ఆస్వాదించు నీవే మాయేసు జీవనాథ నాయేసు జీవనాథ. వెరీ గుడ్ వెరీ గుడ్. సార్ మా ఎక్కడ పాడించాం? మారే సారీ సనీ ఆ మా పలకల, అంటే అమ్మ దాటి మళ్ళీ వెళ్ళలేను, దాటి వెళ్తారు కానీ టిష్యూస్ పెరిగిపోతాయి, అలా పాడించాం. సార్ డాక్టర్ గారు చెప్పండి, నా మాట వినపడుతుందా? వినిపిస్తుంది సార్. ఈ బ్రెయిన్ లో నుంచి చెప్తున్నారు డాక్టర్ గారు, చెప్తారా? చెప్పండి. బ్రెయిన్ లో నుంచి 12 నరాలు, ఇంపార్టెంట్ నరాలు వస్తాయి బయటికి. ఓకే సార్. 12 నరాలు ఫేస్ నే కవర్ చేస్తుంటది, ఒక్క నరం మాత్రం స్టమక్ లోకి వెళ్తుంది. ఇప్పుడు మీరు చెప్పే 12 అవే, వాటితో ట్రీట్మెంట్ చేసేది, వాటిని కనుక సాటిస్ఫై చేస్తే ప్రాణం సాటిస్ఫై అవుతుంది. అవి చాలా ఇంపార్టెంట్ నర్వ్స్ అవి. ముఖ కవలికలు ఒక్కొక్క కవలిక వల్ల ఒక్కొక్క నర్వ్ ఇన్స్టిగేట్ అవుతుంది, దాని ద్వారా దారాగా బ్రెయిన్ ఫ్రీ అయిపోతుంది, అది దాని నుంచే రోగాలు కూడా తగ్గుతాయి. అదే కనెక్టెడ్ అండి ఇవన్నీ, మనం పాడే కొన్ని ప్రతి నర్వ్, అలాగే మనం ఇప్పుడు ఇలా ప్లే చేస్తూ ఉంటాం కీబోర్డ్, అందుకే ఎక్సర్సైజ్ కీబోర్డ్స్ గిటార్ వాయిస్తూ ఉంటాం, ఈ ఫింగర్స్ కదలేక ఇదంతా మొత్తం కనెక్టెడ్ కదా ఇక్కడ వరకు.
అంతేతనే హెల్తీగా ఉంటారు మ్యూజిషియన్స్. మీరు అబ్జర్వ్ చేయండి, ఎనీ మ్యూజిషియన్ అంటే రెగ్యులర్ బాగా పాడేవాళ్ళు, ఏదో పాడుతున్నవాడు కాదు, కరెక్ట్ శృతి, ఆ శృతి, ఆ శృతిని టచ్ చే ప్రతి ఒక్కొక్కరు హెల్తీగా ఉంటారు. ఏముండవు వాళ్ళు, 80 90 90 బతికేస్తూ ఉంటారు వాళ్ళు, అయినా కచేరీ చేస్తూ ఉంటారు. చూడండి చాలా ఆశ్చర్యంగా ఉంటుంది. దట్ ఈస్ ద రీజన్, ఇదే రీజన్ అంతే. ఒక్కొక్క స్థాయిలో పాడిస్తున్నప్పుడు, ఇప్పుడు బిగపెట్టు పాడుతున్నాం అంటే హై తారస్థాయికి వెళ్ళేటప్పుడు బిగపడతాం. ఇప్పుడు ఆ మాకి ఇప్పుడు కవిత హాయిగా వెళ్ళిపోయింది, ఎందుకు సాధన అది అన్నప్పుడు నేనేంటి ఇలా పీక్కుంటున్నాను, చెప్పాను కదా గాయకుని కాదు. ఆవిడ సునాయాసంగా వెళ్ళిపోయింది అక్కడికి, ఎందుకు అన్నారు, పర్టికులర్ ఇది ఫ్రీ అయిపోయింది కనుక రీచ్ అయిపోయింది ఆ టోన్ అక్కడికి, అది ఆ సాధనలో వస్తుంది. కనుక ఒక్కొక్కటి ఒక్కొక్క స్థాయిలో ప్రాక్టీస్ చేసినప్పుడు మరి ఒక నెర్వ్ సిస్టమ్ అంతా కదులుతూ ఉంటుందండి బాగా, అదే ఎనర్జీ. అందుకే పాడించాను అప్పుడు, అయితే కాస్త వీక్ గా ఉన్నారు కాబట్టి ఇది హుషారుగా పాడాలి. మారేస అలా పాడాలి, మంచిగా అవుతుంది. మారేస రాగం పాడే విధానం అది, కనుక మర్చిపోతుంది. సరే మా పని సారి పా ఉండదు, దా ఉండదు, దీంట్లో మైనర్ కార్డు మేజర్ కార్డ్స్ రావు, ఎందుకంటే మేజర్ థర్డ్ మైనర్ థర్డ్ లేదు వికీ. సో సస్పెండెడ్ ఫోర్త్ కార్డ్స్ వేసుకోవాలి అందులో. సరే మా ప మాతో సరే మా పని సాని ప మరే. అమ్మ వసంతమ్మ గారు రండి, బాగున్నారా? ఇది అందరికి బాగాలేదు ఈ మధ్యన. అమ్మా జాయిస్ రా, కనిపించు. అది విషయం. మా ఆఫీస్ లో 50% సిక్ అండి. అందరండి 50%, ఒక 20 మంది ఉంటే 10 మంది హెల్త్ అదే వైరల్ ఫీవర్స్. మరి ఐడి వచ్చేయమని చెప్పండి. ఏంటో అర్థం అవ్వట్లేదు ఎవరికి. ఐడి మన ఐడి ఇచ్చి ఆన్లైన్ కి వచ్చేస్తే బాగుంది. ఇక్కడ డాక్టర్ గారు ఉన్నారు, నేను మ్యూజిక్ డాక్టర్ గారు ఉన్నాను, ఇద్దరం కలిపి బా. లేదా అంటే ఇప్పుడు సడన్ గా వర్షాలు వేడి, మరి సడన్ గా వర్షాలు పడడం, క్లైమేట్ కూడా బాగాలేదు, అది ఫ్లక్చుయేట్ అవుతుంది కదా, అంత బాడీస్ తట్టుకోలేవు. అదే ఏమండి బాలగారు చెప్తున్నా, తిరుమతి గారు మారీసా అండి. మళ్ళీ పాడనా, పాడతారా మీరు? నేను పాడతా. ఓ అండర్ పాడు మారీసా. జాయిస్ కొంతసేపు ఉండు. మారీసా 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 పని
Panisa, Panisa, Nipamari Marisa, Nipamari Marisa, Sani Sari Sanipa, Sani Sari Sanipa, Mari Sari Sani. Nipamari Marisa, Nipamari Marisa, Ma Yesu Jivanada, Ma Yesu Jivanada, Sarvesa, Sarvesa. Anandinto ni namam, Anandinto ni namam. Nive maku adaram, Nive maku adaram. Nive ma sarvasam, Anandinto ni vedam, Anandinto ni vedam. చాలా బాగా పాడారండి. నిజం, థ్యాంక్ యూ సార్. కొంచెం కొన్ని స్వరాలు చేరాలి కానీ వస్తుంది. చాలా బాగా పాడారు, థ్యాంక్ యూ సార్. బాగా చేరారు, థ్యాంక్ యూ సార్. చేస్తున్నాడు, వచ్చేస్తాయి. బాగా పాడారు, ఇది కష్టమైన రాగం ఇది. అవునండి. నెక్స్ట్ అమృత ఉన్నావా మనకి? ఇప్పుడు రేపు మనం నేర్చుకునే కీర్తనలు ఒకటి గీతాలు రాగమాలికలు, శ్రీయేసు రాగమాలికలు. రాగమాలికలు అంటే ఒక రెండు రాగాలు కలిసి ఉంటాయి, లేకపోతే మూడు రాగాలు. అది రేపు రేపు ఒకటి చేస్తాం. రేపు అందరు రండి, తప్పకుండా. ఇవాళ అన్ని కాలముల కీర్తన చేస్తాం. ఆ పనులు పని అందరు నేర్చేసుకుంటారు. అది చూపించగలవా? నేను పార్ట్ టూ పంపానమ్మా, లేదా నేను చూపిస్తా ఉంటా. నువ్వు సాంగ్ మీద కాన్సన్ట్రేట్ చేయలే, దీని మీద వద్దు. నేను పెట్టేస్తా దాన్ని. సముద్రం పెడుతున్నాను అన్నాడు. ఒక్క నిమిషం. Okay, right. Display చేస్తాను చూడండి.
షేర్ ఓకే సార్ పర్లేదా అది పర్లేదండి ఇది చూశాను కానీ నా దాంట్లో మగ మామ అని ఉంది అది మారుస్తాను రాసేసుకున్నా ఓకే సార్ చూడండి ఆ చివరిలో చిన్న మా బదులు పా బదులు మా పడింది అది చెప్తానులే అది మీరు చేసుకోవచ్చు టైం వేస్ట్ చేయనక్క పాడుతుంటా నోట్స్ రాసేసుకో అంటే ఇది శంకరాభరణమే త్రిపుటి తాళం 7 అక్షరాలు యాక్చువల్ గా కాంపోజన్ ఉంది కానీ ఇది శంకరాభరణం గమ ప గమ 7 అక్షరాలు కదా వన్ గమ ప గమ ప మ గ గ రి రి గ రి గ ప మ గ రి నిస నిస రి గ స రి స ని ని ద ద ని రి గ ప గ ప ప ఇది మగ మమ్మ కాదు ప గ ప పగ పప సార్ నా దగ్గర ఎక్కడంటే చేసింది ఉన్నది సార్ నీరిగ పగ పప మగ మగ మమ్మ పడింది కని కాదు పగ పప గప గపదని నిని నిని ప పాదని పాప మగ గరి గాద గాద ప మ ప గరి సని నీరి గ ప ప గ ప ప గ మ ప మ గ గరి నీ గరి గ ప మ గ గరి నిస రి గ స రి స ని ని ద ని రి గ ప గ ప ప గ మ ప మ గ గ రి రి గ రి గ ప మ గ రి నిస రి గ స రి స ని మీరి గ ప గ ప ప గ ప గా గా పద పదని ని 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 ప పదని ప ప మ గ గ రి గా ద ద ప మ ప గ రి స ని ని మ ప గ రి స ని ని రి గ ప ప గ ప ప గ మ ప మ గ గరి రి గ రి గ ప మ గ రి ని స రి గ స రి స ని ని ద ని రి గ ప గ ప ప ని కాలం మూల ఉన్నాయే హోవని నిన్న దరం బాయు కన్న తండ్రి వన్నేకెక్కిన మోక్ష వాసాలి సంతో ఉన్నతమై ఉన్నే నీకు అమ్మి గమ ప గమ ప మ గ గ రి రి గ రి గ ప మ గ రి ని స రి గ స రి స ని ని ద ని రి గ ప గ ప ప గ ప ద ని 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 ప పాదని పాప మగ గ రి
అక్షరాలు ఉంటాయి చూడండి నిసరిగ సరి 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 నిద నిరిగ పగ పప గ పద ని 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 ప పద ని ప ప మ గ గ రి గ ద త ప మ ప గ రి సరి నిరి నిరిగ ప ప గ ప ప అన్ని కాలమున ఉన్నాయే ఏ హోమని నిన్న దరంబాయో శారం గారు ఉన్నారా తండ్రి మాస్టర్ చెప్పండి సార్ సార్ అన్ని కాలంబులనున్న యెహోవాని అది అది అంటే యెహోవా నిన్ను అది నిన్ను ఎన్న తరంబ యెహోవా నిన్ను ఎన్న తరంబ ఓకే యాక్చువల్గా నాకు ఎన్న కాకుండా ఎన్న నాకు దీరం ఉండకూడదు అండి అక్కడ దీరంగా ఉండకూడదు అన్ని కాలంబుల క్రాంతికం మంచి క్రాంతికం సారీ మాషారు అయ్యా మీరు రాసేటప్పుడు ఎగ్జాక్ట్ కీర్తన గ్రంథం కీర్తన పుస్తకంలో చూసి రాయాలి సార్ అప్పుడు మీకు కీర్తన పుస్తకంలోనే చూశాను ఈ టైటిల్ లోను దీర్ఘాలు వచ్చేస్తున్నాయి ఓకే అది కీర్తన పుస్తకం దగ్గర పెట్టుకునే రాస్తున్నానండి ఓకే అండి రాస్తున్నాను అప్పుడప్పుడు అవి అప్పుడు యెహోవా నీ కిందకి వెళ్ళి కింద తెచ్చాడు సార్ యెహోవా యెహోవా మధ్యలో ఈ అతను పెట్టినట్టుగా పెట్టాలి అవునండి ఇక్కడ పెట్టాను మళ్ళీ లేకపోతే ఇంకోటి ఏంటంటే అది ఫోటో తీసి కూడా మనం ఇక్కడ పేస్ట్ చేయొచ్చు కదండి అలా కూడా చేయొచ్చు కదండి అలా చేసిన ఫోటో తీసి పేస్ట్ చేస్తే ఇంకా మంచిదండి రెండు చరణాలి దీర్ఘాలు పడిపోయాయి నిన్న ధరంబయో అవునండి నిన్న తండ్రి వన్నెకెక్కిన మోక్ష వాసాళి సన్నుతు కూడా లేదు సన్నుతు అంతే సన్నుతులు ఉన్నతమై ఉండాలి నిన్ను నిఖిల లోకములను బన్నుగా చేసిన బలుడ బలుడ లేకపోతే మాస్టర్ ఈసారి నుండి మీరు ఎప్పుడు టైప్ మీకు అలా చేయాలండి ముందు స్వరం నేర్చుకోండి రేపు అది కరెక్ట్ చేద్దాం అంటే ఏమి లేదు దీర్ఘలు పడ్డాయి అంతే అటు ఇటు గమ ప గమ ప మ గ గ రి రి గ రి గ ప మ గ రి పాల్ గారు ఎక్కడండి పాల్ గారు ఉన్నారా వెళ్ళిపోయారా సడన్గా గమ 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 ప గమ ప మ గ గ రి రి గ రి గ ప మ గ రి ని స రి గ స రి స ని ని ద ni re ga pa ga pa pa ga pa da ni 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 pa pa
లెసన్ అంతే లెసన్ లాగా ప్రాక్టీస్ చేసాడు అండి. పాల్ గారు ఉన్నారా, రాసుకున్నారా? గ మ ప గ కీర్తన రా, కీర్తన నేర్చుకుని చాలా రోజులైంది కదా మనం, అందుకని కీర్తన వేళ. గ మ ప గ మ గ మ ప గ మ ప మ గ గరి. ఏరియా గారు పనుల పని నేర్చేసుకోండి విజయమ్మ. అందరం యాలిస్ గారు గ మ ప గ మ ప మ గ గరి రీ గ రి గ ప మ గ రి నిసరి గ సరి సని నిద నీ రీ గ ప గ ప ప గ మ ప గ మ ప మ గ గరి రీ గ రి గ ప మ గ రి నిసరి గ సరి సరి సని నిద నీ రీ గ మ గ పగ పప. ఓకే, గ పాదని నిని నిని ప పాదని పాప మగ గరి గ గద ప గ గద గ గద ప మ ప్రతిపద్య వచ్చింది మ ప గ మ ప గ రి సని నీ రే గ ప ప గ ప ప గ మ ప గ మ ప మ గ గరి అన్ని కాలంబుల ఉన్నయే హోవాయ నిన్నదనం తంబయో కన్న తంది వన్నే కెక్కిన మోక్ష వాసాలి సంగతో ఉన్నతమై ఉన్నే నీకు అన్ని కాలం. అది స్వరం బాబడితే గ మ ప గ మ ప మ గ గరి త్రిపుతాళం రే గ రి ప రే వన్ టు వన్ తకి తక దిన వన్ గ మ ప గ రే గ రి గ ప మ గ రి సరి గ సరి సని నిద పాడతావు అమృత స్వరం పాడు, ట్రై చేయి ట్రై చేయి. గ మ ప గ మ ప మ గ గరి శంకరాభరణ స్వరాలే కదా. గ మ ప గ మ ప మ గ రి గ గరి రీ గ రి గ ప మ గ రి నిసరి గ సరి సని నిద నీరి గ పగ నీరి గ పగ పగ ప పగ ప ప నీరి గ పగ ప ప అక్కడ వరకే వచ్చింది. ఆ అక్కడ వరకు వచ్చింది కదా. పగ ప ప గ ప ద ని 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 ప పాదని పాప మ గ గరి గ గ గద గ గద ప మ ప గ గద ప మ ప గరి సని నీ రే గ ప ప గ ప ప. సార్ అక్కడ గ దద ప న గ గద ప న గ గ గ గ గ గద ప ఇక్కడ అలా రాశానా చూస్తా ఉన్నా. అలాగే గ గద ప చెక్ చేసుకోండి సార్. అంతే గ గద ప మ ప గ రి సని
పాడుకోవడానికి బాగుంటుంది స్వరం. ఓకేనా? గ ప ద ని 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 ప ప ద ని ప ప మ గ గ రి గ గ ద ప గ గ ద ప మ ప గ రి స ని ని రి గ ప ప గ ప ప మి క ల ఓ ల. అది విషయం. ఓకేనా? రాసుకున్నావా కవిత? ట్రై చేస్తావా? శంకరాపడ స్వరాలు ఈజీగా పాడేది మీరు ఇప్పటికప్పుడే. గ మ ప గ మ ప మ గ గ రి రి గ రి గ ప మ గ రి ని స రి గ స రి స ని ని ద ని రి. ఓకే, ఇది ప్రాక్టీస్ చేయొచ్చు. ఏంటి పడుతున్నావా? గ మ ప గ మ ప మ గ గ రి రి గ రి గ ప మ రి గ రి గ ప మ గ రి రి గ రి గ ప మ గ రి ని స రి గ స రి స ని ని ద ని రి గ పగ పప. అది మార్చుకోమన్నాను. పగ పప అక్కడ పగ మ ప గ ప ద ని 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 ప గ ప ద ని 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 గ ప ద ని గ ప ద ని గ ప గ ప ద ని 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 ప ప ద ని ప ప మ గ గ రి గ గ ద ప మ ప గ రి స ని ని రి గ ప ని రి గ ప. నీకింద ల్యాండ్ అయింది కదా. ఓకే, గ మ ప గ మ ప మ గ గ రి రి గ రి గ ప మ గ రి ని స రి గ స రి స ని ని ద ని రి గ ప గ ప ప గ ప ద ని 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 ప ప ద ని ప ప మ గ గ రి గ గ ద ప మ ప గ రి స ని ని రి గ ప ప గ ప ప. పాలగారు పాడండి. పాలగారు హ్యాంగైన విజయమ్మగా పాడతారా? పాలగారు పాడండి. ఉన్నా సార్. ఎక్కడో అరకులో ఉన్నారు మీరు? విశాఖపట్నానికి 300 కిలోమీటర్లు అండి. 100 కిలో. అమ్మా వసంతమ్మ గారు ఎలా ఉన్నారు? 110 సార్. సార్ కొంచెం అందేవండి సార్. గమ్మప్ప 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 మ గ గ రి రి గ రి గ ప మ గ రి
రి గ రి గ ప మ గ రి ని స రి గ సరి స ని గ ని స రి గ రి గ సరి స ని ని ద ని స రి గ ప ప గ ప ప మి రి గ గ ప ప గ ప ప ని రి గ ప గ ప ప సార్ గా ఉంది సార్ మధ్యలో ప్రాక్టీస్ చేయాలి సార్ పాడాను కదా రెండు మూడు సార్లు పాడాను కదా ఓకే సార్ పాడాను కాబట్టి ఇది ఒక 5 నిమిషాలు బాలే వేసి పాడుకుందాం గప మప గ గమ గరి సా అందరి హుషారు వస్తుంది సగరి సరి సరిని మగరి గ మ ప మ గ రోజుకు ఒక రెండు ఫ్రేజులు ఇది నేర్చుకుని వెళ్ళిపోదురు కానీ ఏమండి ఇదంతా పాడడానికి మీరు ఎన్ని రోజులు చూద్దాం మీ సామర్థ్యం ఏంటో ఏమండి జాయసి విను గప మప గ గమ గరి స స్టార్టింగ్ సగ అమృత ఉన్నావా సగరి సరి సరిని ప గ రి గ ప ప మ గ పదండి గప మప గ గమ గరి సగరి సరి సరిని పదని సరి గ మ మ గరి స ఓకే మూడు గప మప గ గమ గరి సగరి సరి సరిని సరి సగరి మ గ ప గ రి స సరి సగరి మ గ ప గ రి స గప మప గ గమ గరి సగరి సరి సరిని గ సరి గ మ ప సరి గ మ ప ద సరి ద ప మ గరి స గ గ మ ప గ గ మ గరి స స గ రి సరి సరి ని ప గ మ ప గ మ రి స ప గ మ ప గ మ రి స అక్కడ వరకు కరెక్ట్ గా పడితే చాలు తర్వాత మరి వెళ్ళచ్చు బుల్లి పట్టచ్చు బాలయేసు బాలయే మృదులా ఉన్నావా బాలయేసు బాలయేసు జనన మాయి జగతి శుభకరమై మొదటి బాలయేసు జనన మాయి జగతి శుభకరమై పదని సరి గ మ మ గ రి స గతి శుభకరమయే బాలయేసు జనన మాయే జగతి శుభకరమయే సని స గరి మ గ ప గ రి స జగతి శుభకరమయే బాలయేసు జనన మాయే జగతి శుభకరమయే
సరి గ మ ప ద స ని ద ప మ గ రి స జగతి శుభ కర్మై బాలయేసు జననమాయే జగతి శుభ జగతి శుభ కర్మై జగతి శుభ కర్మై జగతి శుభ కర్మై అక్కడ వరకు రావాలి వస్తే చాలు ఏమండి పాలగారు ఓకేనా అందరూ అందరు నేర్చుకోవడం గప మప గ గ మ గ రి స స గ రి స రి ద రి ని ప గ రి గ మ ప మ గ గ ప మ ప గ గ మ గ రి స స గ రి స రి ద రి ని ప ద ని స రి గ మ ప మ స ప ద ని స రి గ మ మ అక్కడ నుండి స్టార్ట్ అవుతుంది మనకి పదని సరి గ మమ్మ గరే సబ మప గ గమ గరి సగరే సరి ధరి సరి స గరి పగ పగరి స గరి మగ పగరి స గ మప గ గమ గరి సగరే సరి ధరి సరి గ మ పద సాని ద ప మ గరి స గ మ ప గ గ మ గరి స స గ రి స రి ధ రి ని ప గ మ ప ప గ మ ప గ మ రి స ప గ మ ప గ మ ప గ మ రి స జగతి శుభ కరమై సస్ 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 సరి బరి సరి సరి సస్ సస్ సరి బరి సగరి ని రి 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 సని సరి మగ పని స పని సగరి సస్ సస్ సరి బరి సస్ 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 సరి బరి సగరి ని రి 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 సని సరి మగ పని స పని సగ గా గరి సని రి గరి సని గా సని రి స మగ మా మగరి సప మప గ గ మగరి సని రి గప మప గ గ మగరి సీని సనాలు కదా ఓకే అది వినండి అలా వింటూ ఉంటే స్వరాలు సస్ 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 సని పది సరి సని సస్ 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 సని పది సగరి సని సరి మగరి రి మగరి పని స పని సగరి సస్ సస్ సని పని సరి సని సస్ సస్ సని పని సగరి సని సరి మగరి గరి సని రి గరి సని సని రి స మగ మగరి సరి గప మప గ గ మగరి స సని రి గప మప గ గ మగరి స పని రి స పని ని ప స గరి సని పని ని ప రి మగరి స పని ని ప గ ప మగరి స గ మ ప ని స రి గ గరి సని రి క్లైమాక్స్ తీసుకెళ్తాం పని పస గరి సరి పని పరి మగరి సరి పగ పమగరి
సగమ పని సరిగా గరి సని రి గరి సని సని రి పసని రి సమగరి సమగ పగ మగ పమగరి సని సరి సమగ పగ మగ సమగ పగ మగ పమగరి సని సరి సమగ పగ మగ సరి 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 ప మ గ మ ప మ ప ని స గ రి స ప మ గ మ ప ని ప మ గ మ ప మ గ మ ప ని ప మ గ మ ప ని స ఇలాగా స్వరం మీద చెప్పాను కదా, స్వరం మీద పట్టు వచ్చిందంటే తెల్లవాళ్ళు పాడించింది. రకరకాల ఫ్రేజెస్ వచ్చేస్తాయి, ఆటోమేటిక్ వచ్చేస్తాయి. ట్రై చేయమంటారు సార్? ఏమండి ట్రై చేయమంటారా? గపగరి ఒక్కసారి స్టార్టింగ్ సాగరి సరి సరిని గప మప గ గ మ గ రి స సాగరి సరి సరిని సాగరి సరి సరిని అప్పుడు పా సాగరి గ మ ప మ గ సాగరి గ మ ప మ గ గప మప గ గ మ గ రి స సాగరి సరి సరిని ani sari ga ma ma ge ri sa ma da ni sari ga ma 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 ga re sa pa da ni sari ga ma ma pa da ni sari ga ma pa da ni sari ga ma ma ga సరి సరిని సని సగారి మాగ పాగరి సని సగారి మాగ పాగరి సని స సని స గరి మాగ పాగరి సని స గరి మాగ పాగరి సప మప గ గ మ గరి స సగారి సరి సరిని గరి స గ సరి గ మ పద 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 సరి గ సరి గ మ పద గ సరి గ సరి గ మ పద గ సరి గ మ పద సాని ద ప మ గ రి స 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 పగమ 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 రి స పగమ పగమ రి స గప మప గ గ మ గ రి స స గ రి సరి సరిని గ రి గ మ ప మ గ బాల యేసు జనన మాయే జగతి శుభ కరమై బాల యేసు జనన మాయే జగతి శుభ కరమై
జగతి శుభకరమై జగతి శుభకరమై జగతి శుభకర మై పద దసరి గ మ పద మై రామ మై మై గాలయేసు జనన మాయి జగతి శుభకరమై జగతి శుభకరమై సని సగరి మగ పగరే ని సగరి మగ పగరే స జగతి శుభకరమై చాలా పర్ఫెక్ట్ గా పాడాలి ఇది కృతి అంటే చాలా పర్ఫెక్ట్ గా ఒక స్టైల్ ఉంటుంది అంటాం చూడండి మగరే అలా అంటాం సగరే సరి సరి నీ క్లాసికల్ మీతో ముందు ముందు పక్క క్లాసికల్ కచేరీలా చేద్దాం పాడాలి అలా పాడాలి అని అన్నట్టు అనాలి దాన్ని త్వరో గరి సని గరి సని పసని రి స మా గరి సని స మా గరి సరి రిగా క్లాసిక్ గా రావాలి రేగా గమ మ గ గమ గరి స రి రి గమ మ గ గమ గరి స స స స స స స స రి మని జరి జరి స స స స స స రి జగరి రి జరి జరి స రి మగరి పాడి పాడి జగరి స స ప్రాక్టీస్ చేస్తా ఇక అనిపించాలి అన్న మైక్ దగ్గర సని పని సరి సని సని పని సగరి సని సరి మగరి పని సరి సని సరి పని సగరి
నిజని సరి మగ నిజ గరి గరిసని రే గరిసని సరి రే స మగరి సరే క మీరు వాడతానంటే మొత్తం 100 పేజీలు ఇచ్చేస్తాను నోట్స్. దీన్నే అలాగ డెవలప్ చేద్దాం. తర్వాత చివరిలో మళ్ళీ వేరు. ఇప్పుడు జగత్ జగతి శుభకరమై అన్న ఈ 5 రకాలు అన్నాం కదా, ఇంకా ఆ నోట్స్ ఇవ్వలేదు మీరు. మొత్తం అంతా పాడేసిన తర్వాత మళ్ళీ ఒక 5 రకాలు ఉంటాయి. ఈవేళ నిన్న మొదలు పెట్టామండి పాల్గారు, ఇది మొన్న 2 రోజులు అయింది కదా. ఇక్కడ నుండి లెక్క పెట్టుకోండి 8 రోజులు మీరు ఛాలెంజ్ అంతే. అంటే అంత అంత హాయిగా పాడాలి. సరి మరి సరి సగరి సరి మగరి సగరి. ఓకే శాలెం గారు ఉన్నారు సార్, రాగ ప్రార్థన చేయండి. కవిత వచ్చింది, కవిత ప్రార్థన చేస్తా. మొదటి అంతస్తుకి ఇంకా 2-3 అంటే కృతి పాడితే ఫస్ట్ అంతస్తు ఎక్కినట్టే. మీరు ఫస్ట్ ఫ్లోర్ కి వచ్చినట్టు కృతి ఎగ్జాక్ట్ గా నేను ఎలా పాడాను అలా పాడితే. ఇప్పుడు నేను మిమ్మల్ని పిలిచానండి రికార్డింగ్ థియేటర్ కి. పాల్గారు గుర్తుంది పాడాలి, ఆ ప్రత్యేక గంటకి 5,000 గంట పాడి ఇదిపోరు అన్నాను అనుకోండి, ఏం చేస్తారు పాల్గారు? సారీ గారు బాబా చాలా మీరు హుషియర్ చెప్పండి సార్. ఆకలి ప్రార్థన వస్తాను. అదే ఎవరు చేస్తారు తీసుకుందండి. ఇప్పుడు 2 రోజులు అయింది సార్ కృతి. ఎలా సార్ ఆ కృతి? కృతి ఈ కృతి కానీ వీళ్ళు పాడగలిగితే మొదటి ఫ్లోర్ కి చేరినట్టు. 50 ఓకే కవిత ప్రీతి అడుగుతా. ఓకే నోట్ చేసుకున్నావు కదా ప్రీతి. పరిశుద్ధుడా, సర్వోన్నతుడా, సర్వశక్తిమంతుడా, నాయన తండ్రి, నీకు వందనాలు, స్తుతులు, స్తోత్రాలు ప్రభా. అయ్యా తండ్రి నాయన, మీ మహాకృపను బట్టి తండ్రి నాయన తండ్రి ఈ విధంగా మేము సంగీతం నేర్చుకోవడానికి ప్రభు ప్రతి ఒక్కరికి నాయన మీరు సహాయం చేసిన విధానాన్ని బట్టి వందనాలు ప్రభు. అయ్యా తండ్రి నాయన, మహర్ష గారిని బట్టి, అయా శాలేమయ్య గారిని బట్టి నీకు వందనాలు చెల్లించుకుంటున్నాను ప్రభు. అయా ఎస్ఐ నాయన ఎంతో ప్రయాసపడి వారు నేర్పుతుంటుండగా నా తండ్రి, అయా ప్రభు నాయన నీ యొక్క మరి తండ్రి కృపను బట్టి మేము అందరము ఇక్కడ చేరి ప్రభు నేర్చుకోవడానికి సహాయం చేస్తున్న విధానాన్ని బట్టి వందనాలు ప్రభువా. అయ్యా తండ్రి, మాకు ఏ ప్రాబ్లమ్స్ ఉన్నప్పటికీ నాయన మేము ఈ యొక్క సమయానికి కూర్చొని ప్రభువా మీ యొక్క సన్నిధిలో ప్రభు నాయన మేము రాగాలతో ప్రభు మేము స్తుతించడానికి ఆరాధించడానికి ప్రభువా మరి నేర్చుకోవడానికి మీరు ఇస్తున్నటువంటి తరుణాన్ని బట్టి వందనాలు ప్రభువా.
ప్రభా నా తండ్రి, బయట ప్రపంచం ఎంత భయంకరంగా ఉందో తండ్రి నాయన, ఇదిగో తండ్రి ఎన్నో రకమైన తెగుళ్ళు తండ్రి నాయన మా చుట్టూతో ఉన్నాయి ప్రభా, అయినప్పటికీ తండ్రి శక్తిని బలమును అయా మాకు దయచేస్తూ ప్రభా నా తండ్రి ప్రతి విధమైనటువంటి రోగాలను మరి తండ్రి నాయన విడుదల దయచేసి ప్రభా, నీవు పొందిన గాయముల చేత మాకు స్వస్థతనిచ్చి ప్రభా నాయన ప్రతి దినము నా తండ్రి నాయన మాకు తోడుగా ఉంటూ ఈ యొక్క కార్యక్రమం అంతట్లో మీరుండి ప్రతి స్వరము మన నాయన తండ్రి ప్రతి పాటలో ప్రతి కీర్తనలో నాయన మీరుండి నడిపిస్తున్నందుకే నీకు స్తోత్రాలు చెల్లిస్తూ ఉన్నాను ప్రభా. మరి మహర్షి గారికి ఇచ్చిన ఆరోగ్యం బట్టి వందనాలు ప్రభా. మరి నాయన తండ్రి మరి శాలిమయ్య గారిని బట్టి వందన, ఆయన పరిచర్యలను కూడా దీవిస్తున్నందుకు నాయన నీకు స్తోత్రాలు చెల్లిస్తున్నాం అయ్యా. మీరు ఆఖరి దినాల్లో మేమున్నాం, చివరి దినాలు లో ఉన్నాం తండ్రి నాయన, ఇదిగో తండ్రి మీరు అక్కడ పర్యంతము అయా మేము చేస్తున్న ప్రతి విధమైనటువంటి ఈ యొక్క కోర్సు విషయమే మీరు సహాయం చేయమని ప్రార్థిస్తున్నాను ప్రభా. అయా తండ్రి నాయన మీ కొరకు మమ్మల్ని సిద్ధపరచమని ప్రార్థిస్తున్నాను ప్రభా నా తండ్రి నాయన. ప్రతి బిడ్డకు తోడై ఉండండి ప్రభా నా తండ్రి, వారు వారి కుటుంబాలకు సహాయం చేయండి. ఆత్మీయమైన బలము అయా మా జీవితాల్లో దయచేసి నాయన మీరే మహిమ పొందమని ప్రార్థిస్తూ ఈ రాత్రికాల సమయం తండ్రి నాయన మేము మరలా అయా రే మరి తండ్రి నాయన చక్కగా నిద్రించి తిరిగి లేచి మరి సాధన చేస్తూ రేపటి దినాన మరలా తిరిగి నాయన మేము కలుసుకోవడానికి సహాయం చేయమని మీరు కృప చూపించమని ప్రార్థిస్తూ నా ప్రభు నా రక్షకుడు త్వరగా రానే ఉన్న యేసునామను ప్రార్థించి బ్రతిమలాడి వేడుకుంటున్నాను పరమ తండ్రి. పరమ తండ్రి యొక్క ప్రేమ, మన రక్షకుడైన యేసుక్రీస్తు యొక్క అద్భుతమైన కృప, పరిశుద్ధాత్మ దేవుని అన్యోన్య సహవాసము, శాంతి సమాధానము డాక్టర్ మహర్షి గారికి, వారి కుటుంబానికి, సాధన చేస్తున్న ప్రతి బిడ్డకు, వారు వారి కుటుంబ సభ్యులు సదాకాలంతో ఉండి వర్ధిల్ల చేయను. రేపు రాగమాలిక నేర్పుతా రండి కవిత, నెమ్మదిగా కూర్చుంటే చాలు, అక్కడ చాలా వెరైటీగా ఉంటుంది. రెండు రాగాల్లో వే లిరిక్స్ వస్తాయి, రెండు రాగాల్లో పాడతాం రాగమాలిక. శ్రీ యేసు రాగమాలిక మొదలు పెడతాం అయ్యా. మరి అందరు కూడా వోకల్స్ వాళ్ళకి ఫార్మ్ ఒకటి దయచేసి ఫిల్ చేసి పంపించండి, సబ్మిట్ చేయండి అందరు కూడా. ఆ వసంత కుమార్ గారు ప్రత్యేకంగా మీ అందరికి ఒక ఫార్మ్ పంపించాను, అది ఫిల్ చేసి పంపించండి నాకు. ఏరియా గారు అందరు కూడా, సద్గురా గారు వాట్సాప్ పంపారండి, వాట్సాప్ లో పంపించండి. మ్యూజిక్ ఇండివిజువల్ గా వెళ్ళింది ప్రతి ఒక్కరికి, దానికి ఇది తెలుగులో కూడా పెట్టాను, అది జస్ట్ అది ఓపెన్ చేస్తే అర్థమైపోతుంది వాళ్ళకి అది ఎలా ఫిల్ చేయాలో తెలుస్తుంది. లాస్ట్ లో అంతే జస్ట్. థ్యాంక్స్ సార్, థ్యాంక్ యూ ఎలియా గారు, వసంతమ్మ గారు, రుదుల పాల్ గారు, అమృత, సద్గుణరావు గారు ఈవేళ పాడలేదు, రేపు పాడతారు. కవిత జాగ్రత్త, టేక్ కేర్, థ్యాంక్ యూ, బాయ్.